నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీషట్ శాస్త్ర అయ్యప్ప హోగల్ శివనరసింహన్ తాంత్రి గారు నమస్కారం అండి గురుగారు అయితే మీ రెమెడీస్ చాలా మంది మిస్ అయిపోతున్నారు ఏం అడుగుతున్నారంటే ఒక దాని కింద ఇల్లు కట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము సో ఇల్లు కట్టుకోవాలి అని అంటే కనుక ఏంటి ఏం చేస్తే కనుక మాకు ఒక స్థిర నివాసం అనేది మా యోగ్యంలోకి వస్తుంది అని అనేసి అడుగుతున్నారు దీని గురించి మీరు ఏ రెమెడీ చెప్తారు ఖచ్చితంగా మా క్రియేటివ్ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉండాలి సొంత ఇంట్లో ఉండాలని చక్కగా రెమెడీ చెప్తాను ఓకేనా సురుముతారు అర్చనకు ఆర్యంగ్యమైన విధి ఎరిమేలి ధర్మశాస్త్రవే శబరి గిరీషనే హరియరచ జ్యోతిష రూపని స్వామి వ్యవస్థందరగ గృహయోగం శీఘ్రమైన అందమైన గృహయోగం అందరికి ఉండాలని చిన్న రెమిడీ ఆ రెమెడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ గృహయోగం వచ్చేస్తుంది ఖచ్చితంగా ఏం చేయాలో చెప్తాను ఓకేనా అండ్ యాక్చువల్ ఒక ఫోటో లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలి దశావతారాలు ఉంటే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ శ్రీనివాస కళ్యాణ ఫోటో అంటే శ్రీనివాస కళ్యాణ ఫోటో ఒక ఇంట్లో మనం వెస్ట్ గోడకు పెట్టాలి వెస్ట్ గోడకి రెండింట్లో ఉంటే ఎక్కడ చిన్న ఇంట్లో పెద్ద ఇంట్లో వెస్ట్ గోడకు పెట్టాలి ఆ వెస్ట్ గోడకు మన సంకల్పం ఏంటిది వెస్ట్ గోడకు మనం ఇంటి కోసం మన ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నామని వెస్ట్ గోడకు మనం ఇంటికి పెట్టేస్తామంటాం సో చూస్తే ఇంకా క్లియర్గా తెలియని వాళ్ళకి ఐడియా తెలియడానికి ఇదేందో ఏందో ఏందో అనుకుంటే అందు నుంచే ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్క ఏదైనా కూడా నేను వాళ్ళు కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను ఇలా శ్రీనివాస కళ్యాణం అంటే లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో ఉంటుంది విధంగా దశావతారాలు ఇలా ఉండాలి ఇలా ఉండడం వల్ల దీనికి ఏంటంటే గృహయోగానికి సంబంధించిన ఒక యంత్రం ఉంటుంది ఒకవేళ మా నెంబర్స్ హోల్డింగ్ అవుతుంది ఎవరికైనా ఈ ఫోటో కావాలనిపిస్తే గిటా దీనికి ఎంత ఒక చిన్న యంత్రం నేను మీ గోత్రనామాల ద్వారా నేను దీన్ని సెట్ చేసి పంపించేస్తాను నేను చిన్న మా మల ఒక అక్షరంతో దీన్ని ఫోటో వెనుక పెట్టి దాన్ని వెస్ట్ గోడకు పెట్టాలి అంతే ఈ శ్రీనివాస కళ్యాణం ఫోటో మీద మనం పెట్టాలి దానికి దీనికి సంబంధించిన ఒక యంత్ర తోటి లేదా భుజపత్రి మీద ఒక యంత్రం రాసేసి దీన్ని ఒక యంత్రం ద్వారా మేము పెట్టేస్తాం అనమాట అప్పుడు ఏమైతే అంటే నేను పెట్టడం వల్ల మీ గోత్ర ఏదైతే మీ నక్షత్ర పరంగా మీ గోత్రం ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతేందో వారి ద్వారా పూజ చేసి పెడతాం కాబట్టి ఇమీడియట్గా యాక్టివేషన్ అయిపోతుంది ఒకవేళ మీద మా దగ్గర తీసుకున్న తీసుకోకుండా మీరు పెట్టండి ఆయన కూడా అవుతుంది ఇట్లా ఇలా ఉండాలి ఫోటో ఒకవేళ నా వచ్చిన సిస్టమ్ అనమాట ఇట్లా సంకల్పం చేసి పెట్టుకొని ఇంకా బాగుంటుందండి లేదు అన్నా మా దగ్గర తీ అంటే మన మాకు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు లేదంటే మన మా షాప్కి చూడ మా ఎస్ అదృష్ట దైవకు అసలు షాప్ కూడా వచ్చి తీసుకోవచ్చు నెంబర్ స్కూలింగ్ కోసం తెప్పించుకోవచ్చు ఇలా నంబరు ఇలా దశ దశ అవతారాలు ఉన్న ఫోటో ప్లస్ ఇలా ఉండాలి ఈ విధంగా ఉన్న ఈ విధంగా ఉన్న ఈ విధంగా ఉన్న ఫోటో మీరు తీసుకోండి ఓకే ఒకవేళ యంత్రంతో కాకపోయినా కానీ వాళ్ళ సొంతంగా ఇలాంటి ఫోటో తీసుకుంటామంటే తీసుకోవచ్చు లేదు యంత్రంతో పాటు ఉండి మాకు త్వరగా ఫలితాలు కావాలి అనుకుంటే మిమ్మల్ని అయినా రైట్ ఇట్లా దశ దశావతారాలు అన్ని ఇలా ఉంటాయి శ్రీనివాస కళ్యాణం ఇలా ఉంటుంది అనమాట ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల సో మన ఇంట్లో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ కళ్యాణ ఘట్టం అవి చూస్తూ ఉన్నాం కదా ఎంత ఉత్సాహంతో దేవతలు అందరూ ఉన్నారు దశావతారాలు ఉన్నాయి ఇంట్లో కూడా మనం ఎప్పుడూ అలా పచ్చగా ఇల్లు కట్టుకునే భాగ్యం వస్తుంది వస్తుందన్నమాట అది ఏంటంటే ఇది ఉండటం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట స్వామివారి ఇంట్లో ఉండడం వల్ల అంటే ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది మన ఇల్లు మొత్తం కూడా ఇంట్లో కూడా అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట ఇలాంటి ఫోటో సోమవర్ లక్ష్మీ ఒక కళ్యాణ ఫోటో కళ్యాణ పరంగా ఇచ్చే కళ్యాణం పచ్చదో ఇల్లు ఇప్పుడు కూడా హ్యాపీగా వాడుతుందో కరెక్ట్గా గురువు గురుగారు ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా మన మనుషులను చేసుకునే పెళ్లిళ్ళకి వెళ్తేనే ఎంతో ఆనందంగా ఉంటాం మనం ఎలాంటి సిచువేషన్ లో నుంచి వెళ్ళినా కూడా అలాంటి దేవుళ్ళ పెళ్లి అంటే గనక ఇంకెంత బాగుంటుంది సో ఇలాంటిది పెట్టుకుంటే డెఫినట్ గా వెస్ట్ గోడకు అంటారు ఇంత పెద్దది పెట్టాలంటారా లేకపోతే చిన్నది చిన్న సైజ్ ఏం మ్యాటర్ కాదు స్వామివారికి కళ్యాణం ఇట్లా నిండు కనపడాలి మరి చిన్నట్టే కనపడరు కదా అందరు కూడా అట్లా ఒక చిన్న దాదాపు ఇంత టూ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇట్లా ఇలా ఉండడం వల్ల నిండు కనపడుతున్నాడు అనమాట ఏదైనా చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉంటుంది ఎంత పెద్ద ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళని ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు పెట్టుకొని కాకపోతే నిండు కనపడాలి ఖచ్చితంగా మాత్రం గోల్డ్ ఫ్రేమ్ ఉండాలి దొరుకుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోటో కొంటే శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో గోల్డ్ ఫ్రేమ్ తోటి ఉండాలి ఫ్రేమ్ గోల్డ్ ఉండాలి వేరే బ్లాక్ కలర్ రెడ్ కలర్ అలాంటి ఫ్రేమ్స్ ఉండకూడదు గోల్డ్ ఫ్రేమ్ ఉన్న ఫోటోని పెట్టాలి ఇది ఒక్క గుర్తుపెట్టుకోండి ఇంకేంటి దీంట్ ఉన్న ఫ్రేమ్ మీరు ఎక్కడ ఉన్నా కూడా తెచ్చుకుంటే గోల్డ్ ఫ్రేమ్ ఉన్నది మాత్రమే తెచ్చుకోండి రైట్ పెట్టుకోండి ఇది దాదాపు టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అనమాట ఈ ఫోటో ఇది పెద్దది ఇంత పెద్దది ఉండడం వల్ల ఏంటంటే నిజంగానే మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ప్రతిదీ డీటెయిల్ గా కనిపిస్తుంది గణపతి గారు మొత్తం టోటల్ సుబ్రహ్మణ్య స్వామి మొత్తం అందరూ కూడా ఉంటారు దశావతారాలు కూడా నిండు కనబడతాయి అనమాట అలా నిండుగా ఉండాలని ఆలోచనతోటి కరెక్ట్గా మంచిగా టోటల్గా ఫోటో మంచిగా నిండుగా కనబడుతున్నాడు అలా అయితే గురుగారు ఒక చిన్న విషయం మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఉంది మన దగ్గర ఈ నెంబర్కి ఆ నెంబర్కి ఈ రెండు నెంబర్లకి మాత్రమే మీరు వాట్సాప్ చేయండి కాల్ చేయండి వీళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు గూగుల్ పే ఫోన్పే కానీ చేయండి ఓకే ఆ నెంబర్ చెప్తున్నాను చూసుకోండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది మా వీడియోస్లలో షార్ట్ వీడియోస్ అంటే ఫుల్ లెంత్ వీడియోలలో ప్రాబ్లం ఏమి ఉండదు షార్ట్ వీడియోస్లల్ల ఎవరైతే పాపం ఎవరైతే వారు ఏం చేస్తున్నారంటే వారిని వారి నెంబర్ వేసుకుంటున్నారు వారికి ఫోన్ చేసి వారి గూగుల్ పే నెంబర్ చెప్పి వారిది డబ్బులు వేసుకుంటున్నారు వాళ్ళు వేసిన వాళ్ళు మోసపోతున్నారు అట్లా చాలామంది మాకు కాల్ చేస్తున్నారు గురుగారు మీరు ఎవరో నెంబరు పెట్టారు వాళ్ళకి కాల్ చేసాం మేము వేలు వేలు వేసేసాం మాకు ఇబ్బంది అవుతుందంటే నుంచి నంబర్స్ చెప్పడం జరుగుతుంది ఈ నెంబర్స్కి ఇచ్చి చూడండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూసిన నెంబర్స్ పెట్టకండి లెంతింగ్ వీడియోలో యూట్యూబ్లో పెద్ద లెంత్ వచ్చిన వీడియోకి మాత్రమే ఆ నెంబర్స్ ఒరిజినల్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఎవరైనా అనమాట వాళ్ళు చాలామంది కూడా నా వీడియోస్లలో ఎన్నో వీడియోస్లలో కూడా చాలా వీడియోస్లలో కూడా ఈ షార్ట్ మొత్తం షార్ట్ వీడియోస్లలో అలా నంబర్స్ తెచ్చేసుని వారు జ్యోతిష్యం చెప్పుకొని వారికి సంబంధించి నేనే శివనాశ చెప్పడం ఆఖరి నేనే ఒకదండి ఫోన్ చేసేసిన బాబు ఇట్లా శివ నినాశ తంత్రి కావాలంటే నేనే అంటున్నాను అలా అయిపోతుంది డూప్లికేట్ ఏఐ క్రియేట్ చేసింది అన్నట్టుగా వచ్చింది పుట్టి అని మాట్లాడు శివన తంత్రి గారు ఎక్కడ ఊరు ఏడు ఉంటారు అంటే ఏదో ఊరి పేరు చెప్తా ఊరు లేదు నా బాబు నేను ఆ తర్వాత తక్కువ ఫోటో పెట్టేశాడు అలా చాలా జరుగుతున్నాయి అలా కాకుండా ఈ మీరు షార్ట్ లెంత్ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీరు ఫుల్ లెంత్ వీడియో అది ఏ ఛానల్ అనేది ఆ ఛానల్ వాళ్ళు పెడతారు కాబట్టి ఆ ఛానల్ కిరణ్ టీవీ అని కనిపిస్తూ ఉంటుంది దాంట్లో షార్ట్ వీడియోలో ఉండే నెంబర్స్కి కి కాల్ చేయకండి అదే వీడియో కోసం మీరు ఫుల్ లెంత్ వీడియోకి రండి ఏది అయితే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్లో దాంట్లో వచ్చే నెంబర్స్ ని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మీరు ఆ ఫుల్ లెంత్ వీడియోలో ఉండే నెంబర్స్ కాల్ చేసి ఫర్దర్ గా ఏవైనా కనుక్కోండి డౌట్స్ ఉన్నా ఓకే ధన్యవాదాలు గురువు గారు సో సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు సకల దేవతల్ని ఇంటికి తెచ్చేసారు కళ్యాణ ఫోటో కళ్యాణం అందరూ కళ్యాణం ఫోటో ఉండదు అలా ఆనందంగా ఉండే ఉండే ఇంటిని అందమైన ఇంటిని ఇస్తారనమాట భగవంతుడు రైట్ మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాం ధన్యవాదాలు ఖచ్చితంగా